భువనగిరిలో నువ్వా నేను అంటూ సాగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎట్లా ఉంది విజయం పట్ల, ఎట్లా స్పందిస్తారు? మన దగ్గర చామల కిరణ్ కుమార్ రెడ్డి విన్నింగ్ క్యాండిడేట్ ఉన్నారు సార్, ఎట్లా స్పందిస్తారు మీ గెలుపుకి దోహదించిన ఫ్యాక్టర్స్ ఏంటి? ఈ గెలుపు భువనగిరి ప్రజలు ఇచ్చినటువంటి ఒక తీర్పు. గతంలో కూడా 6 ఎమ్మెల్యేలను గెలిపించుకుర్రు, 280,000 పైచిల్కు మెజార్టీతో గెలిపించుకుర్రు, ఇప్పుడు 222,000 ఇచ్చారు. డెఫినెట్గా భువనగిరి ప్రజలు ఎన్ని సర్వేలు, ఎన్ని మీడియా మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేసి మతాల మధ్యన చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేసినా కానీ అభివృద్ధి వైపు ఓటేసిర్రు. డెఫినెట్గా ఈ యొక్క తీర్పును నేను ప్రతి ఒక్క భువనగిరి ప్రజానీకానికి 18 లక్షల మంది ఓటర్లకు నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మా 6 ఎమ్మెల్యేలు, మా రాజగోపాల్ రెడ్డి అన్న ఎవరైతే కోఆర్డినేటర్గా ఉన్నారో వాళ్ళు, మా కార్యకర్తలు అహర్నిశలుగా కష్టపడి వాళ్ళ సొంత ఎన్నికలు లెక్క చేసిన కాబట్టి గెలవడం జరిగింది. అక్కడ ఉన్న మీ ప్రధాన ప్రత్యర్థులు మీరు నాన్ లోకల్ అని ఒక ప్రచారం చేశారు, ఈ ఫ్యాక్టర్ పనిచేయలేదు కదా? నాన్ లోకల్ అనే ప్రచారం ఎట్లా చేస్తారబ్బా? నేను ఉందే తుంగతుర్తితోని, తుంగతుర్తి కూడా భువనగిరి పార్లమెంట్లోనే ఉంది. ఎవరో తప్పుడు తెలియని వాళ్ళు చేసిన ప్రచారం, దానివల్ల నష్టం ఏం జరగలేదు, అంతా బాగానే జరిగింది. అది దానివల్ల ఏం నష్టం జరగలేదు. 18th లోక్సభకి మీరు ప్రాతినిధ్యం వహించబోతున్నారు, ఇది చాలా ఎవరైనా సరే చాలా ఉన్నతంగా భావిస్తారు. ఏం చేస్తారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం? భువనగిరి ప్రజలకు నేను ఎలక్షన్ల ముందు చెప్పిన, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా భువనగిరి సభల 15 తారీఖు కల్లా రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిర్రు, మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అని చెప్పిర్రు. మా దగ్గర ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు బునాది కానీ, ధర్మారెడ్డి, బ్రాహ్మణవెల్లెంలా, ఈ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా కంప్లీట్ చేయిస్తా. అట్నే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని, ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కాలేజీలు ప్రతి కాన్స్టిట్యూన్సీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మా దగ్గర 2 హైవేలు ఉన్నాయి, ఈ హైవేలకు కింద హై స్పీడ్ ఉన్నటువంటి హైవేలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా సబ్వేలు క్రియేట్ చేయడం కానీ, రైల్ ట్రైన్కి విషయానికి వస్తే కూడా మా దగ్గర కంప్యూటర్స్ ఎక్కుర్రు, MMTSని నేను భువనగిరి దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అలా చెప్పుకుంటే వచ్చే సిగ్నేచర్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి నా మైండ్లో. నేను డెఫినెట్గా ఓటేసిన ముందు రోజు ఇదే మాట మీద ఉన్నా, ఓటేసిన తెల్లారు ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యునిగా మాట్లాడుతున్నా, నేను డెఫినెట్గా నా మాటకు కట్టుబడి ఉన్నా. పని ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక చిన్న సామాన్యమైన కార్యకర్త కావచ్చు, ఏ లీడర్ కూడా పుట్టగానే లీడర్ కాదు. అంబేద్కర్ గారు కానీ, గాంధీ గారు కానీ, ఎవరైనా కానీ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అవకాశం ఇచ్చినాకనే పెద్ద లీడర్ లేరు. ఇవాళ అవకాశం ఇచ్చిర్రు, 5 తర్వాత నేను పెద్ద లీడర్ అయ్యి నా ప్రజలకు సేవ చేసి నిరూపిస్తాను. నాట్ లీస్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు, దీని పట్ల మీ స్పందన? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు, కేసీఆర్ గారు సూసైడ్ చేసుకొని ఆయన అవయాలు దానం చేసిండు బీజేపీ, కానీ కేసీఆర్ గారు కావాలని వాళ్ళ కార్యకర్తల ఏమంటారు తాకట్టు పెట్టిండు కార్యకర్తలను, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని బీజేపీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిరు. వాళ్ళ కార్యకర్తలే ఆలోచించుకోవాలి రానున్న రోజులు ఏం చేయాలని. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ అండి. అది పరిస్థితి, చాలా ఉత్కంఠ పరిస్థితులు భువనగిరిలో. తన మీద ఎన్నో ఆరోపణలు, ఎన్నో విమర్శలు, అయినప్పటికీ కూడా ప్రజలు అనూహ్య విజయం అందించారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఏం చేయాలో అంతవరకు తాను చేస్తాను, చాలా వరకు ఉన్న చేయాల్సిన పనులు అవన్నీ కూడా చేసి తీరుతానని అంశాన్ని కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, మరిన్ని తెలుగు, హైదరాబాద్.